గత ప్రభుత్వంలో పదలకూరు మండలంలో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగులోకి తీసుకొచ్చి వైసీపీ వాళ్లు తిన్నదంతా కక్కిస్తామని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పొదలకూరు మండల ప్రజలను అమాయకులను చేసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. భూముల ఉపాధి హామీ పథకంలో ఇష్టానుసారంగా దోచేశారన్నారు. వాటన్నింటినీ పైసాతో సహా వసూలు చేస్తామన్నారు. ఒక్కసారి జెడ్పీ చైర్మన్ గా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మండలాన్ని అభివృద్ధి చేయకుండా కొండలు గుట్టలు కరిగించేశారన్నారు. నేను జనం కోసం బ్రతికితే కాకాని ధనం కోసం గడ్డి తింటున్నారని మండిపడ్డారు. మాట చెప్తున్నా, వాళ్ళు ఏమేమి తినేశారు, ఏమేమి రికార్డులు మార్చారు, అవన్నీ అంటే ఎన్ఆర్ఈజీఎస్ పరికరాల పథకం నుంచి మొత్తం భోంచేసేస్తుండారు. అవన్నీ బయటకు తీస్తాం, కక్కిస్తాం, వదిలిపెట్టాం. ఎవరైనా భూములు అక్రమాలు చేస్తుంటే తిరిగి రాయిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి లే. తప్పుడు కేసులు పెట్టి ఉంటే తప్పుగా అనిపించి తీర్పారు, వదిలిపెట్టే ప్రసక్తి లే. నాకు అర్థం కానీ ఏంటంటే పొదలకూరు మండలం అసలు ఎంత భరించారు ఇతన్ని. వాళ్ళన్న మంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ టైంలో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకైతే ఆశ్చర్యం. నా ఉద్దేశంలో పొదలకూరు ప్రజలు అమాయకులు, కాబట్టి ఒక్క పని, ఒక కండలేరియడం కాలువ, ఒక దక్షిణ కాలువ, ఒక హాస్పిటల్, ఒక మెగా వాటర్ ప్లాంట్, ఒక అన్నా క్యాంటీన్, ఏదైనా ఒక మంచి పని ఒక్కటి చెప్ప మనం లేదు. చాలా గొప్ప పనులు చేశాడు కదా, వరదాపురం ఎత్తేసాడు కదా, మగళూరు ఎత్తేసాడు కదా, మరుపూరు ఎత్తేసాడు కదా, ముదిగేడు ఎత్తేసాడు కదా, ప్రవీణపట్నం కొండలు దుమ్ము ఏమైపోయినాయి, 60,000 టవర్కి ఇస్తుంటే 4 కాళ్ళు పడి 20 సెంట్లు దెబ్బతింటుంటే, 20 సెంట్లు ఒక ఎకరాలు ఎకరా వాల్యూ పడిపోతుంటే 50,000 60,000 ఇచ్చేది పోరాడి ఆపేసి ఎలక్షన్ ఆపేసేసి 6 లైన్లు కర్ణాటక తమిళనాడు మొత్తం ఒరిస్సా పోతుంటే ఆపేసిన తర్వాత ఆ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు. ఒకరోజు వచ్చారు ఒప్పులే, 2 రోజు వచ్చారు ఒప్పులే. నీ కైలు వేస్తా, నీకు ఎవరికైనా పొలాలు లేకుండా ఉండవు. నీ పొలంలో ఆ 4 చక్రాల టవర్ వేసి ఆ పైన హై టెన్షన్ లాగుతా, 50,000 ఇస్తా. అప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ ఏమనుకుంటారు అప్పుడు కలుసు నీకు. అంటే బేరం చేసి చేసి ఎవరికి 3,50,000 చేయించా వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పాడు రవి, ఇచ్చినప్పుడు మీరు మాట్లాడిన మాటను మేము మర్చిపోలేము. ఈరోజు మీ వల్ల 50,000 60,000 వచ్చే టవర్కి ఇండియా మొత్తం 3,50,000 ఫిక్స్ అయిందంటే అది మీ వల్ల ఫిక్స్ అయిందని చెప్పారు. జనం కోసం, జనం కోసం బతికాం. మన తోడేరు ధనం కోసం బతికాడు, డబ్బు కోసం బతికాడు, డబ్బుకి ఎడ్డు తినేదానికి బతికాడు తప్ప రైతులు పేదోళ్ళు జనం అంటే లెక్క లేకుండా ప్రవర్తించాడు. తను తన గ్యాంగ్ దోచుకున్నారు సర్వేపల్లి నియోజకవర్గాన్ని, అవన్నీ కూడా విచారణ చేయకుండా వదిలిపెట్టమని చెప్పి ఏదేమైనా మేము గెలిచిన తర్వాత నా ఊరు ఆ దేవుడు కృష్ణుడు రాముడు రాముడు ఎదురుగా దేవాలయం ఎదురుగా మా దేవుడు ఎన్టీ రామారావు గారు ఎదురుగా ఒక ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేశానంటే నా ఊరు ఏం చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. వాళ్ళ ఎలక్షన్ అయిన తర్వాత అయ్యా నువ్వు ఫస్ట్ మా ఊరు రావాలా, వాళ్ళు గ్రామాలు ఉన్నాయి వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ కూడా చేసుకుంటారు వాళ్ళు జోలికి పాము, కానీ నా ఊరు పెద్ద ఉన్నాడే అటువంటి వాళ్ళు అరాచకం చేసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి. అటువంటి మండలానికి 4 రోడ్డు, మండలానికి 4 రోడ్డు వాళ్ళకి మాత్రం చుక్కలు చూపిస్తాం వదిలిపెట్టమని చెప్పేసి.
కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.